హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ ఇయర్. అందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది, మ్యాక్సిమం మందికి ఒక ఆశ అనేది ఉంటుంది. ఏంటంటే మిలియనీర్ కావాలి, రిచ్ కావాలి, మరి ఎక్కువ డబ్బులు సంపాదించాలి, కంపెనీ యొక్క సిఈఓ కావాలి, మరి ఒక హై రేంజ్లో వెళ్ళాలని చాలామందికి ఆ కోరిక అనేది ఉంటుంది. కానీ మన ఇండియన్స్లో ఒక థాట్ ఏముంటుందంటే, ఏది చేసినా కానీ మనము అడగడం, అంటే మన ఫ్రెండ్ని అడుగుతాము, మన రిలేటివ్ని అడిగి చెప్తాను, లేదంటే వేరే వాళ్ళని అడుగుతాను, వీళ్ళని అడుగుతాను, అలా థాట్ అనేది మనము పెంచుకుంటూ ఉంటాము. ఇప్పుడు నాకు కూడా చాలామంది కలిసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, వస్తారు కలుస్తారు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఏమంటారంటే అంత వాళ్ళకి అర్థమైపోతుంది. క్లియర్ అర్థమైన తర్వాత కూడా వాళ్ళకి డౌట్ అనేది ఏముంటుందంటే, ఏదో ఇంకా ఫ్యూచర్లో ఏదైనా కావచ్చు కదా అన్నట్టు అడిగి చెప్తాను, ఇది చేస్తానని అలా చాలామంది అలా థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేస్తారు. ఓకే, అది నేను తప్పు అని చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక కంపెనీకి సిఈఓ కావాలి, ఒక కంపెనీ పెద్ద కంపెనీ బిల్డప్ చేయాలి అంటే మన థాట్ ప్రాసెస్ కూడా చాలా హై రేంజ్లో ఉండాలి. ప్రతి విషయం మనము అడగడం స్టార్ట్ చేసినట్టయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చూడండి, చాలామంది డిఫరెంట్ ఉంటారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. మీరు డిఫరెంట్ ఉన్నారు, నేను డిఫరెంట్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటారు, వాళ్ళ థాట్ ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ రిసోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి. రిసోర్సెస్ అంటే వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీ ఐడియా, మీ డిసిజన్, మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఒక కంపెనీ సెటప్ చేయాలి, ఒక బిజినెస్ సెటప్ చేయాలి. అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఏ బిజినెస్ అయినా మీరు సెటప్ చేయాలంటే మీ థాట్ ప్రాసెస్ హై లెవెల్లో ఉండాలి. డిసిజన్ తీసుకునే అధికారం మీకు ఉండాలి. మీరు అథారిటీగా ఫీల్ కావాలి. మీరే మెయిన్ అని ఫీల్ కావాలి. మీరు మెయిన్ అని ఫీల్ చేసినప్పుడు, మిమ్మల్ని మీరు ఫీల్ చేసుకున్నప్పుడు, ఆ యూనివర్స్ నుంచి మీకు అలాంటి సపోర్ట్ అనేది వస్తుంది. అప్పుడే కనుక మీరు ఒక కంపెనీకి సిఈఓ అవుతారు, ఒక పెద్ద చైర్మన్ కావచ్చు, అలా ఒక కంపెనీలో హై స్టేజ్లో మీరు వెళ్ళగలుగుతారు. లేదంటే మీ థాట్ ప్రొసీజర్, ప్రతిదీ నేను అడుగుతాను, అడిగి చెప్తాను, బ్రదర్కి అడుగుతాను, వాళ్ళకి అడుగుతాను, లేదా ఇలా ఆ థాట్ ప్రొసీజర్ ఉన్నట్టయితే మీకు డౌట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. మీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాలేదనుకోండి, అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, లేదంటే బిజినెస్లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆ ప్రాబ్లమ్స్ని మీరు తెలుసుకోవాలి. మీరే అక్కడే క్లారిఫై చేసుకోవాలి. ఎవరిను అడగడం కాదు, ఏ ఎక్స్పర్ట్ని కలుస్తున్నారో, ఎవరిని మీరు కలిసి ప్లానింగ్ చేస్తున్నారో, వాళ్ళని క్వశ్చన్స్ అడిగేసి కంప్లీట్గా ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకున్నట్టయితే మీ డౌట్స్ అనేవి అక్కడే క్లియర్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు మీకు హెల్ప్గా ఉంటుంది, మీరు ఒక బిజినెస్ని ఫుల్ ఫ్లెజ్గా రన్ చేసుకోగలుగుతారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒక బిజినెస్లో, అది ఇంపోర్ట్ బిజినెస్ కావచ్చు, ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏ బిజినెస్ అయినా మీరు సక్సెస్ కావాలంటే ఈ మాత్రం చేయకుంటే, ఈ ప్రొసీజర్లో వెళ్ళకుంటే మీరు సక్సెస్ కాలేరు. ఎందుకంటే ప్రతి వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ రిసోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చే ఐడియాస్ మీకు అవి మ్యాచ్ కావు. అప్పుడు ఏం జరుగుతుందంటే, మ్యాచ్ కాకపోవడంతో మీరు వాళ్ళు చెప్పిన వాళ్ళ ఐడియాస్ విన్నట్టయితే ఏం జరుగుతుందంటే, మీరు మ్యాక్సిమంగా చూసినట్టయితే ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే, చాలామంది బిజినెసెస్ స్టార్ట్ చేయరు. ఇంకా కొంతమంది స్టార్ట్ చేసినా కానీ వాళ్ళకేమవుతుందంటే ఎక్కడో స్టక్ అయిపోతారు. కాబట్టి మీరు ఏ ఫీల్డ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో వెళ్ళేసి ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని కలవండి. కలిసి అక్కడే మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేసినట్టయితే మీకు 100% సపోర్ట్ ఉంటుంది, మీ బిజినెస్ అనేది సక్సెస్ ఉంటుంది. కానీ ఎవరికో నాలెడ్జ్ లేని పర్సన్స్ దగ్గర వెళ్ళేసి అడగడము, దాని గురించి డిస్కషన్ చేస్తే లాభం అనేది ఉండదు. మీ బిజినెస్ ఫుల్ ఫ్లెజ్గా గ్రో కావాలని నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పోర్ట్ని కాంటాక్ట్ చేసి మీ బిజినెస్ని బిల్డప్ చేసుకోండి. అది నేనైతే మీకు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, బిజినెస్ సెటప్లో కావచ్చు, ఇండస్ట్రియల్ సెటప్ కావచ్చు, ఇంకా చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.